కోరికల పై దృష్టి కాకుండా నిరంతరం శ్రమించడం వల్ల ఫలితం ఉంటుందని అన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆశావాది ప్రకాష్ రావు. అనంతపురం జిల్లాకు చెందిన ఆశావాదికి సాహిత్యం విద్యారంగంలో అందించిన సేవలకు గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. అంతరంగ తరంగాలు అనే పుస్తకం తనకు కీర్తిని తెచ్చిపెట్టిందని చెప్పారు ఆయన. నేటి యువత కాలాన్ని వృధా చేస్తుందని, నాగరికత మాయలో పడి జీవిత ధ్యేయాన్ని మరిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. సాహిత్య రంగానికి ఇంకా ఎంతో చేయాలని ఉన్నా ఆరోగ్యం సహకరిస్తుందన్న నమ్మకం లేదంటున్న ఆశావాది ప్రకాష్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాష్ రావుకు సాహిత్యం అలాగే విద్యారంగం సంబంధించి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించడం పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, మొదటగా మీకు అభినందనలు మీకు పద్మశ్రీ రావడం పట్ల. మీరు ఈ ఈ స్థాయికి రావడానికి, ఈ పద్మశ్రీ అవార్డు పొందడానికి ఎన్ని ఈ రోజులు పట్టాల్సి వచ్చింది, కష్టపడ్డారు, ఎన్ని రోజులు పట్టింది మీకు అవార్డు రావడానికి? దాదాపు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాదాపు పట్టింది. ఈ స్థాయికి రావడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎప్పటి నుండి మీ సాహిత్యము అలాగే మీకు విద్యారంగం సంబంధించిన ఈ కష్ట నష్టాలను చెప్పుకుంటూ వెళితే అది ఒక పెద్ద ఉద్గ్రంథం అవుతుంది. అందువల్ల చెప్పాల్సిన గట్టి ఎత్తము సల్పుచు గట్టునెక్కు నట్టి సత్వధము మనము పట్టినప్పుడు గుట్టలు ఎదురైన ప్రక్కకు నెట్టగలము, వట్టి కోర్కెల చేఫలం ఉట్టిపడుది అనేది నా ధ్యేయం. అందువల్ల ఊరికే కోర్కెల దృష్టి కాకుండా నిరంతరం శ్రమించటం. సార్, మీరు జోడు గుర్రాలపై సారీ చేసిన పరిస్థితి ఉంది, అంటే ఓవైపు సాహిత్యం అలాగే విద్యా రంగం పైన, విద్యా బోధన పైన, ఈ రెండు మీరు ఎలా చేసుకుంటా ముందుకెళ్ళారు? ఈ మీరు తీరిక సమయంలో సాహిత్యము, ఇక బోధనలో కూడా తెలుగు సాహిత్యమే నేను బోధిస్తున్న కారణంగా కూడా నాకు తగినటువంటి సామర్థ్యం పెంచుకోగలిగాను. సరే, ఇంతవరకు మీరు ఎన్ని రచనలు చేశారు, మీ పైన ఇళ్ళ వారు ఎన్ని రచనలు చేశారు, అవి విమర్శనాత్మకంగా ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి? దాదాపు నా పైన ఇతరులు రాసిన గ్రంథాలు 20, నేను రాసిన గ్రంథాలు 60. ఇతరులు రాసిన గ్రంథాలు కొన్ని పరిశోధనాత్మకంగా మరికొన్ని అభినందనాత్మకంగా ఉంటున్నాయి. అంటే భావితరం అంటే యువతరం కవులకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? యువతరము తమ కాలాన్ని అనవసరమైన వాటి మీద ఎక్కువగా వెచ్చిస్తున్నారు. ఇక వెర్రివేలమైనటువంటి నాగరికతకు లోనై జీవిత ధ్యేయాన్ని మరచిపోతున్నారు. అలా కాకుండా వారు పెద్దల జీవచరిత్రలు చదివి వారి మార్గాన్ని అనుసరించాలని అని కానీ, లేదా వారి జీవన విధానాన్ని గమనించి, సమకాలీనులైన పెద్దల జీవన విధానాన్ని గమనించి ఆ మార్గంలో నడవాలని కానీ అనుకోగలిగితే తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అవార్డు ఎన్నొచ్చాయి, మీకు నచ్చిన అవార్డు అంటే మీకు సంబంధించిన బుక్, ఏ బుక్కి అవార్డు రావడం జరిగింది? 100లకు పైగా అవార్డులు లభించాయి. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది, తర్వాత మన ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది, గాంధేయవాద పురస్కారం లభించింది, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఇటు విద్య అటు సాహిత్యం ఈ రెండింటిలో కృషి చేస్తున్నందుకు ఎంత ఉన్నతంగా కావాలో అంత ఉన్నతంగానూ నన్ను గుర్తించారు. దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మశ్రీ రావడం, ఇన్ని అవార్డులు వచ్చినా కానీ ఈ అవార్డు ఒక మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అయ్యా, నేను డిగ్రీ చదువుకుంటున్న దినాల్లోనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత బాలకవిగా శ్రీశైలంలో ఆశీస్సులు పొందినాను, అది బాల్యం. ఇప్పుడు ఈ వృద్ధాప్య దశలో ఇక పద్మశ్రీ అవార్డు రావటము, ఇది రాష్ట్రపతి గారి చేత తీసుకోగలిగేటువంటి అవకాశం, ఇరువురు రాష్ట్రపతుల మధ్య నన్ను నేను వెలిగించుకునేటువంటి ఒక అవకాశం లభించడం నాకు సంతృప్తినిస్తోంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నిరంతర కృషి అలాగే తల్లిదండ్రులు, గురువులు, కుటుంబ సభ్యులు తోడ్పాటుతోనే తను ఈ స్థాయికి రాగలగానే ఆశావాది ప్రకాష్ రావు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ పద్మశ్రీ, ఈ దేశంలోనే పద్మశ్రీ అవార్డు రావడం, అత్యున్నత పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో రచయితలు కానీ సందేశాత్మకంగా సమాజానికి ఉపయోగపడే కవితలు రాస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ అనంతపురం.